లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదు, లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నారంటే వాడు యాక్ట్ చేస్తాడు, ఈమె యాక్ట్ చేస్తాడు. ఆ నటన చూసి, వాళ్ళ రంగు చూసి, బా ఈడు జోడు బాగుందండి అని పప్పు అన్న తినేయడానికి ట్రై చేయకు. ఆ తర్వాత బ్రతుకుకి రక్తపూట అన్నం తినలేడు. అత్తమావులైనా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు, పెళ్లి చేయవలసిన తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తగాను తీసుకోకపోయారో ఎంతో మంది అత్తలు, ఎంతో మంది మామలు మరుభూమిలోకి వెళ్ళిపోతున్నారు తట్టుకోలేక. మీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు వాళ్ళ స్థితిగతులు మీరు ముందు అబ్జర్వ్ చేయండి, తొందరపడకండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ జీవన విధానం ఏంటి అని మీరు ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాతే రెబ్బకా లాంటి కోడలను తెచ్చుకోండి. మీరు మగపిల్లల కనుంటే వాళ్ళకి ఇవ్వండి. ఇస్సాకు లాంటి కొడుకును కంటే రెబ్బకా లాంటి కోడలనే తెచ్చుకోండి. రెబ్బకా లాంటి కోడలు కావాలంటే ఇస్సాకు లాంటి అల్లుడు గురించి చూడండి. నిజంగా ఇస్సాకు పెళ్లి చేయటంలో కూడా అబ్రహాము తీసుకున్న నిర్ణయం మీకు తెలుసు. ఆదికాండం 24:2 అబ్రహాం అంటున్నాడు, దేవుడితో చెప్పాడు, నాకు మంచి కోడల్ని తండ్రి, నా కొడుకు ఇస్సాకు ఆ మాయకుడయ్యా, నువ్వు ఇచ్చిన బహుమానం కదా వాగ్దాన పుత్రుడు. కొడుకు పెళ్లి చేయాలనుకునే అబ్రహాము దేవుడితో ఏమంటున్నాడు, 24:2 కనానీయులు మంచివాళ్ళు కారు, వాళ్ళ ఆడపిల్లలు మంచివాళ్ళు కారు, వాళ్ళ పిల్లలు నా కొడుకు ఇవ్వద్దు అని దేవుడితో చెప్తున్నాడండి. పెళ్ళు కూతురు కావాలని దేవుడితో చెప్తారా? ఈ మధ్య నుండి వార్తలు, ఆటకు కూడా ఒక పెద్ద కోలము, పత్రికల్లో కూడా ఒక కోలము, వివాహ వేదిక. ఆడేం చెప్తాడు డబ్బుల గురించి? ఆడ దగ్గర కొంత నొక్కేస్తాడు, ఏడ దగ్గర కొంత నొక్కేస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి పిల్లాడండి, పారంలో సెటిల్ అయిపోయాడు అంటులు తోముకొని అని చెప్పడం లాస్ట్ది. దేవుడితో చెప్తున్నారు ఎవరైనా, నీ కుమార్తెకు మంచి వరుడు కావాలా? ఆస్క్ యువర్ ఫాదర్. ఒకరిని అడిగాను, అమ్మ పెళ్ళెందుకు చేసుకున్నావు, నిజంగా చెప్పరా అని మనసులో ఉన్నమాట. దేవుడి కోసం అండి అంది. యువర్ రైట్, వెరీ గుడ్. దేవుని కోసమే చేసుకోవాలి, దేవుని సంకల్ప ప్రకారం చేసుకోవాలి, దేవుని ఆలోచనలతో చేసుకోవాలి, దేవుని సంకల్పానికి లోబడేదిగా ఉండాలి. ఆడవాళ్ల మీద ఆశతో పెళ్లి చేసుకుని దేవుని అనాది సంకల్పానికి అడ్డుపడ్డారు. ఇదే వాళ్ళ జీవితం. ఈరోజు ప్రపంచం అంతా అందులోనే ఉలిగిపోయింది. కనుక వీళ్ళ వల్ల ఎంత రప్చర్ సమాజం, నేటి సమాజంలో కానండి, ఒకనాటి ప్రారంభ మానవ జాతి ఆవిర్భావంలో కానీ, ఆదామవుల మధ్య కానీ జరిగింది. అలాగే ఈ దుష్టశక్తి సమాజాన్ని సర్వనాశనం వైపు నడిపిస్తుంది. నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి. నేను ఎన్ని మాటలు చెప్పినా ఆదిలో ఎవరన్నా నా మాట వినలేదు. ఒక్కసారి ఆ దరిద్రుడు వచ్చి ఇది నిజం మా అన్నందుకు అలతర పడిపోయారు. అక్కడ మిమ్మల్ని అందరిని అప్పగించేశాడు, తీసేసుకున్నాడు. ఆదామవుల అప్పగించేశారు వాడు గర్భాన పుట్టిన వాళ్ళందరినీ, సర్ప సంతానంగా మారిపోయారు వాళ్ళంతా. ఎవరు బాగు చేస్తారు? మనమే బాగు చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వింటారు, వినరు. మరి ఏం చేద్దాం? కనీసం మనకు పుట్టిన వారినైనా, ఆ పుట్టిన వారికి మంచి జోడీనైనా, సంకల్పాన్ని ఎరిగిన బిడ్డలిద్దరూ పిల్లల భవిష్యత్తును నిర్దేశించాలి. అక్కడ నుంచి చేసుకురావాలంటే పునాది. ఇప్పుడు మీరు ఎవరిని కాపాడలేరు. ఇక ముందు వివాహం చేసుకునేవారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, దేవునితో ఈ మీ రిక్వెస్ట్ పెడితే, ఆ దేవుని ఆలోచన మేరకు ఒక చక్కటి అల్లుడు, ఒక చక్కటి కోడలో దొరికితే, ఆడ గర్భం నుంచి పుట్టిన వాళ్ళలో మళ్ళా ఒకటి కేశవులంటాడు, చేదైన వేరు, అలా పుట్టిన వాళ్ళలో ఎవడు మంచివాడు ఉత్తముడని చిన్ననాటి నుండి మనసెరిగిన తల్లిదండ్రులు, వాడిని దేవుని వైపు తీసుకుని వెళ్ళాలి. అప్పుడే ఆ తరాన్ని మీరు కాపాడగలరు. దేవుని పిల్లలారా, బాగా మీరు ఆలోచించాలి. మీ గర్భ ఫలములు దేవునికి ఒక పౌలుగా, దేవునికి ఒక యేసుక్రీస్తుగా, దేవునికి ఒక అపొస్తలుడుగా, పేతురుగా, యోహానుగా, అనేక శిష్యుల్లో ఒక స్టెఫనుగా దేవుని కొరకు ఉన్నతమైన జీవితాలని ప్రపంచానికి చూపిస్తారు, సమాజాన్ని మార్చగలుగుతారు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి అంటే ఈరోజు నేను ఆశించేది కూడా నా పిల్లలందరినీ, దేవుడు నాకిచ్చిన పిల్లలైన మీ అందరినీ కూడా దేవుని సంకల్పానికి వారసులుగా చేయాలనేదే నా తపన. నా అంతటి వారు మీరు కావాలి అని, నేను ఏ నెట్ట ముందైతే మాట్లాడుతున్నానో ఆ నెట్ట ముందు నా పిల్లలు మాట్లాడాలని, నేను ఏ వేదిక మీద కూర్చుంటానో ఆ వేదిక మీద నా పిల్లలందరూ కూర్చోవాలని కలలు కనే తండ్రిని నేను. పక్షపాతం, ఆశ్రయించిన జనానికి ఎడల పక్షపాతం అలా చూపేవాళ్ళు కాదు. మీరు గొప్పవాళ్ళు కావాలి. నేనుండేది చాలా తక్కువ కాలం ఈ భూమి మీద, మీరుండేది నాకంటే ఎక్కువ కాలం.
మీ పిల్లలకును పిల్లల పిల్లలకును తెలియచేయడనే మాట మనం బైబిల్లో ఉన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. పెళ్లి చేయవలసిన తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తగాను తీసుకోకపోయారో ఎంతో మంది అత్తలు ఎంతో మంది మామలు మరుభూమిలోకి వెళ్ళిపోతున్నారు తట్టుకోలేక. ఈరోజు అనేక మంది పెద్దలైన నా వయసులో ఉన్న తల్లిదండ్రులు ఓల్డేజ్ హోముల్లో ఉంటూ విదేశాల్లో భార్యలతో సెటిల్ అయిన కొడుకులు వాళ్ళ జ్ఞాపకాల్లో పెట్టుకుంటూ ఆ వాకిళ్ళలోకి వచ్చి వాళ్ళు కాళ్ళు చాపుకునే కూర్చొని తీరు తల్లిదండ్రులను ఒక హోంలో పడేశారు. డబ్బిస్తున్నారు కానీ కొడుకు కనబడాలిగా తల్లికి, డబ్బిస్తున్నారు కొడుకు పిల్లల్ని చూడాలిగా. ఈ తల్లి విశాఖ ఉరుపుక ఈ సంకల్పానికి అనుకూలంగా తన కొడుకుల్ని తన కోడళ్లను తన మనవరాళ్ళని మనవరాండ్రని ఉంచుకోవాలని తల్లి వాట్ ఏ వండర్ఫుల్ అడ్వైస్ అండి తండ్రికి ఇచ్చింది. తల్లిదండ్రులు నిర్ణయించినంత వరకు వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్న పెద్దలు నిర్ణయించిన వివాహం ఉంటుందండి. అలాగని పెద్దలు అంతా మంచి నిర్ణయించరు. ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారు అది కుంటిదైనా గుడ్డిదైనా పర్వాలేదు, కోట్లు కట్నం ఇచ్చే సంతలో గేదెలు కొనుక్కున్నట్టు కొనుక్కుంటానే టైపు, అది పెద్దలు నిర్ణయించింది కాదు. భవిష్యత్తును ఆలోచించాలి, దేవుని సంకల్ప ప్రకారం చేసుకోవాలి, దేవుని ఆలోచనలతో చేసుకోవాలి. కానీ యాషవు తొందరపడి వివాహం చేసుకొని తన తల్లికి తన తండ్రికి తన భార్య వలన ఇబ్బంది మనోవేదన. దేవుని పిల్లలారా బాగా మీరు ఆలోచించాలి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి అంటే మీ పిల్లల విషయంలో ఒక రిబ్కాకున్న ఆలోచన, ఒక రిబ్కాలంటే ఉత్తమురాలని భార్య ఇచ్చిన అడ్వైస్ తీసుకుని ఇస్సాకులంటే ఒక ఉత్తముడు, పిల్లల భవిష్యత్తును నిర్దేశించాలి. అలా నిర్దేశిస్తేనే మీ గర్భఫలములు దేవుని కొరకు ఉన్నతమైన జీవితాలని ప్రపంచానికి చూపిస్తారు, సమాజాన్ని మార్చగలుగుతారు. మరొక 50 ఏళ్లలో ఈ విశ్వాన్ని ఆక్రమించాలి ఈ విప్లవం, అప్పుడే దేవుని కుమారులు ప్రత్యక్షత భూమి మీద కనబడుతుంది. ఈరోజు మనం కనబడుతున్నాం, మీరు కనబడుతున్నారు. యూఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, హెవెన్లీ ఫాదర్ మీ తండ్రి. భూమి మీద జననం ఇచ్చిన వారు తల్లిదండ్రులు అనుకోకండి, వాళ్ళని సంరక్షకులుగా నీ జన్మకు సంరక్షణగా ఉంచడానికి తల్లి తండ్రి అని తన్నిచ్చాడు అతని కొరకు తన బిడ్డలు పెంచమని. ప్రకృతిని పిల్లలందరినీ చూడమని ప్రకృతిని ఎలా పెట్టాడో, మీరు గర్భాన పడినప్పటి నుంచి దేవునికి అంకితమైనంత వరకు మీ బ్రతుకులను పండించమని తల్లిదండ్రులని ఉపాధ్యాయులుగా సంస్కర్తలుగా అభ్యుదయవాదులుగా మీ పిల్లలు మార్చండి అని ఆయన తల్లిదండ్రులు మనకిచ్చాడే తప్ప, నేను ప్రసన్నబాబుకు తండ్రిని కాదు, ప్రసన్నబాబు నాకు కొడుకు కాదు. ఆయన కొడుకుని నా గర్భం ద్వారా భూమి మీద కనిపించి మా గర్భం గుండా బయటకు వచ్చిన వాళ్లను పిల్లల్ని, ఇన్ని గర్భాల నుంచి మీరందరూ వచ్చినా మీరంతా నా పిల్లలు అని మీ గురించి ప్రార్థన చేయని రోజంటూ ఎప్పుడు నా దగ్గర ఉండదు.